ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్లో ఈ నెల 11న జరిగిన దొంగతనంలో 5 మంది ముద్దాయిలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9,50,092 గ్రాముల బంగారును స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 11,34,000 నగదు బంగారు రికవరీ చేసినట్లు మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. దొంగతనం జరిగింది. అన్నోన్ అఫెండర్స్ దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో టోటల్ 9 లాక్స్ క్యాష్, అదేవిధంగా 92 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పోయింది అనేది కంప్లైంట్. ఆఫ్టర్ దట్ మా ఎస్పీ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం గిద్దలూరు ఎస్ఐ అండ్ ఎస్ఐ రాచర్ల ఎస్ఐ కొంగోలు వీళ్ళందరికీ టీమ్స్గా ఫామ్ అయ్యి గిద్దలూరు సిఐ యొక్క ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఎఫర్ట్స్ పెడుతూ ఈరోజు మాకు లీడ్ కావడం జరిగింది. ఈ లీడ్లో మేము ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. ఈరోజు ఈ పొంగల్వీడు గ్రామం దగ్గర అంకాలమ్మ గుడి దగ్గర 5 మెంబర్స్ని అరెస్ట్ చేయక, ఆ 5 మెంబర్స్ ఎవరంటే శివనాయక్ ఇతని గిద్దలూరు పెళ్లిపల్లి గ్రామం, అదేవిధంగా పాశ్యం మోహన్ పొంగల్వీడు గ్రామం, అండ్ దగ్గుపాటి పట్టాది రంగయ్య ఇది కూడా బీవీపేట మండల్, షేక్ రియాజనాథన్ కొమరోలు, కంబం లక్ష్మీ తేజ, వీళ్ళు 5 మెంబర్స్ కూడా ఈ అఫైర్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 9,50,000 క్యాష్, అదేవిధంగా 1,84,000 పట్టుదల జ్యువెలరీ రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క క్రైమ్స్తో పాటు ఈ పాశ్యం మోహన్ అనే వ్యక్తి మాకు 170/22 అనే క్రైమ్ కూడా జరిగింది గిద్దలూరు టీఎస్ఎంసీలో. ఆ క్రైమ్లో కూడా ఇతను పార్టిసిపేట్ చేశారు, ఒప్పుకున్నాడు. అదేవిధంగా సేఫ్ రియాజ్ అని అతను కొమరూరులో కూడా మాకు 134/22 అనే క్రైమ్ కూడా అతను కమిట్ చేసినట్టు అంగీకరించారు. టోటల్గా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 12,14,000 వర్త్ క్యాష్ అండ్ జ్యువెలరీని రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో చాలా తొందరగా చేసినందుకు